చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తాను చెప్పులు వేసుకోనంటూ శపథం చేసి 5 సంవత్సరాలుగా ఆచరించిన కార్యకర్తకు చెప్పులు తొడిగి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాతే చెప్పులు వేసుకుంటానని శపథం చేసిన టీడీపీ వీరాభిమానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తిరువూరు మార్కెట్ నందు చెప్పులు తొడిగారు. 2019 సంవత్సరంలో టీడీపీ పరాజయం చెంది చంద్రబాబు సీఎం పదవి నుంచి వైదొలగడంతో నిరాశ చెంది మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే చెప్పులు వేసుకుంటానని వల్లంపట్ల ఐటీడీపీ ఛాంపియన్ గాడిచెర్ల మారేశ్వరరావు అనే చిరు వ్యాపారి శపథం చేసుకున్నాడు. ఆయన తిరువూరులోని రైతు బజార్లో కూరగాయలు అమ్ముకుంటూ చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మంగళవారం స్వయంగా నరేష్ ను కలిసిన ఎమ్మెల్యే కొలికిపిడి శ్రీనివాసరావు ఆయనకు చెప్పులు తొడిగారు. గత 20 సంవత్సరాల నుంచి తిరువూరులో టీడీపీ విజయం చెందడం చూడలేదని, కొలికిపూడి రాకతో తిరువూరులో టీడీపీ జెండా రెపరెపలాడిందని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును పట్టుకుని నరేష్ భావోద్వేగానికి గురయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే నేను చెప్పులు వేసుకుంటాను అని 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ రోజు నుంచి వరకు చెప్పులు లేకుండానే ఎండైనా వానైనా అలానే తిరిగాడు. ఈరోజు మళ్ళీ బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పులు వేస్తుంది. ఇంతమట్టికి తిరువులో టీడీపీ కావడం నాకు తెలియదు. 30 సంవత్సరాలు ఈసారి వచ్చారు టీడీపీ గెలిచారు. ఒక్కసారి సార్ పాద పెట్టుకుంటారు. వద్దు వద్దు వద్దు.